అడుగుతున్నా, 10 సంవత్సరాలు నువ్వు ఎంపీగా ఉండి అధికారం నీకు ఇచ్చి మా ఎల్ఆర్డి ప్రజల్ని ఓటేస్తే నువ్వేం చేసినావు? ఒక్కసారి ఏదైనా ఊళ్ళకి వచ్చినావా? 10 ఊళ్ళకి తిరిగినావా? ఒక బోరాన్ని వేసినావా? ఒక పిల్లగాళ్ళకు ఉద్యోగం ఇప్పించినావా? రైతులు ఆదుకున్నావా? ఏం చేసినావని నీకు ఎందుకు ఓటేయాలా? ఎందుకు వస్తున్నావు మా ఎల్ఆర్డికి? నువ్వు మొన్నటిదాకా కారు ఉన్నావు, కార్ యాక్సిడెంట్ అయింది, మళ్ళీ ఇప్పుడు మీకు వచ్చినావు, మళ్ళీ బీజేపీ ఓటేయమని అంటున్నావు. ఏం చేసినావు 10 సంవత్సరాలు? అధికారం ఉందిగా నీకు. నేను యువకులను అడుగుతున్నా, గ్రామాల్లో మీ గ్రామానికి ఏం చేసింది? ఒక్క పొలాన్ని ఉద్యోగం ఇప్పించిందా? యువకులను అడుగుతున్నా, ఆలోచించండి ఒకసారి. ఈ 3 నెలల్లో నీళ్లతో కొట్టుకుంటున్నారు సోమార్తాండలో 2 కిలోమీటర్లు, బిందెలు పట్టుకుని ఆడలు పోతున్నారు, చెరువులకి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఎంపీ నిధులకి 1 రూపాయి ఇచ్చినావు నువ్వు. ఒక్కరికని అడిగినావా నీళ్ళ ప్రాబ్లం నిలబడేలా అని చెప్పి? ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు మళ్ళా ఓట్లు ఆడుతుందుకు? అంటే కోర్టు సంపాదించుకుని ఆస్తులు సంపాదించుకుని మళ్ళీ ఫామ్ అయి ఉంటావు. మరి మేము ఎందుకున్నామేడా? మరి ఏదైనా గ్రామాలు తిరిగినప్పుడు గుడి కట్టించినావా? ఒక బడి కట్టించినవా? ఒక బాత్రూమ్ కట్టించినవా? ఓ రైతు దర్శనం వచ్చినవా? ఎందుకు వచ్చినావు? ఓ రోడ్ వేసినవా? మోరి కట్టించినవా? తెల్ల ముఖానికి అడుగుతున్నా నువ్వు ఎల్లారు.